నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందున కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే నినాదంతో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో చింతలపూడి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కొమ్మరాజు, సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు పూసునూరి సుబ్బారావు, నరుకుల రాజేష్, సర్వేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నప్పుడు దీని మీద చర్చ అనేది జరగలేదు. ఈయన కోట్లాది రూపాయలు సచివాలయం రంగులు వేయడానికి, రంగులు తొడిపించడానికి ఖర్చు పెట్టారు. కానీ ఈ వ్యాక్సిన్ కొని ప్రజలకి ప్రజల ప్రాణాలు కాపాడదామనే ఆలోచన లేకుండా పోయింది. అంతేకాదు, ఇప్పుడు 5 కోట్ల మంది ఉన్న జనాభా, ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఉన్న జనాభా, 13 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారంటే చూడండి ఎంత దారుణం. కాబట్టి ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాలని కాపాడాలని, అందరికీ వ్యాక్సిన్, 5 కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.